మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ హీరో శర్వానంద్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. శర్వానంద్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ శర్వాతో కేక్ కట్ చేయించి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శర్వా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ చరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న మహాసముద్రం మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి శర్వాకు విషెస్ తెలిపారు చిత్ర యూనిట్. పూజ హెక్టే రాధేశ్యామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. చరణ్ తో కొన్ని సన్నివేశాలలో నటించేందుకు మారేడుమిల్లికి వెళ్లింది. రీసెంట్ గా తమ పార్ట్ షూటింగ్ పూర్తయిందని, తాము షూటింగ్ జరిపిన ప్రాంతం చాలా బాగుందని చెబుతూ సెట్ లో దిగిన పలు ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది పూజ. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు లో కృతి శెట్టి ఫీమేల్ లీడ్ రోల్ కు ఎంపికైంది. సూపర్ టాలెంటెడ్ కృతి శెట్టికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. రష్మిక మందన బాలీవుడ్ లో తొలి అడుగు వేసింది. మిషన్ మజ్ను సినిమాతో హిందీ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసింది. మిషన్ మజ్ను డే వన్ అంటూ తనపై తానే స్వయంగా క్లాబ్బోర్డ్ కొడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. శంతను బాగ్చి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అరవింద సమేత తర్వాత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టనున్నారు. ఎన్టీఆర్ 30గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయంపై నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.